నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని పోస్టాఫీసు వీధిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని లబ్దిదారులకి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధంగానే పెన్షన్ పెంపు కార్యక్రమం 2 నెలల నుండి దిగ్విజయంగా జరుగుతున్నాయన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, డయాలసిస్ పేషెంట్లకు ప్రతి నెల గడప గడపకు తిరిగి పెన్షన్ అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్ బాబు, టీడీపీ మండల అధ్యక్షులు రఘునాథరెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరు మండలంలో వింజమూరు టౌన్ లో ఉన్నాము. దాదాపుగా ఉదయాన్నే 6 గంటల నుంచి అధికారులు అవనివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచి దాదాపుగా అన్ని స్ట్రీట్స్, అన్ని పంచాయతీలు కవర్ చేయడం జరిగింది. వింజమూరు మండలంలోనే 96% ఇప్పటికి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మనకు 97% కంప్లీట్ అయి ఉంటే ఇక్కడ వింజమూరు వరకు 96%. అలాగే డిస్టిక్ట్ కానీ ఒక్కరోజులో కేవలం సచివాలయం స్టాఫ్, ఇంకా ఎవరైనా ఉన్నారు స్టాఫ్, సచివాలయం స్టాఫ్తోనే మనం ఈ రోజున ఈ కార్యక్రమం అంగన్వాడీ స్టాఫ్ తోటే చేయడం జరిగింది. ఇలాగే గత నెలలో కూడా మనం ఇదే విధంగా ఒక రోజున కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక నాయకత్వం మారితే, ఒక నాయకుడు రాష్ట్రానికి, చంద్రబాబు గారు లాంటి నాయకులు రాష్ట్రానికి వస్తే ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది గత నెలలో మనం పెన్షన్ కార్యక్రమం అప్పుడు చూసాం. మళ్ళా మరొకసారి ఈ రోజున అది రుజువైంది. నాయకత్వం ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళు ఇచ్చే డైరెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, ప్రజలకి ఆ నాయకుడి మీద నమ్మకం ఉండాలి. బాబు గారి నాయకత్వంలో ఇంకా మున్ముందు ఎన్నో కార్యక్రమాలు ఇదే విధంగా విజయవంతం చేయబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైతే క్యాంపెయిన్లో, ఎలక్షన్ టైంలో ఏదైతే మనం హామీ ఇచ్చామో అవన్నీ కూడా ఒక్కోటొక్కటి చేసుకుంటా ఈ రోజున మనం ఆర్థిక పరిస్థితి క్లియర్గా మనకు అర్థం కాకపోయినా కూడా బాబు గారు మన అసెంబ్లీలో కూడా రకరకాలుగా మనకు వైట్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా నేను కొత్త ఎమ్మెల్యేగా అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. గత 50 రోజుల్లో వీలైనన్ని డిపార్ట్మెంట్స్ తోటి రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని నివేదన చేయడం జరిగింది. వారి పని వారిని చేసుకొని లేదు, వారికి అలాటైన డబ్బులు వాళ్ళని వాడుకొని ఇవ్వలేదు. రకరకాలుగా ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకో డిపార్ట్మెంట్కి ఇవ్వడం, ఇంకో అక్కడి నుంచి ఇంకోటికి ఇవ్వడం, ఇక్కడి నుంచి అక్కడే ట్రాన్స్ఫర్ చేయడం, రకరకాలుగా చేసి అధికారులను కన్ఫ్యూజ్ చేసి, కనీసం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదయగిరి 50-బెడ్ హాస్పిటల్లో వాళ్ళకి అకౌంట్లో మెయింటెనెన్స్కి డబ్బులు లేవు. అమ్మ మీ డబ్బులు ఏమైనాయి అని అంటే గత సెప్టెంబర్లోనే ఆ డబ్బులు వేరే దానికి వాడుకోవడం జరిగింది, వేరే డిపార్ట్మెంట్కి వాడుకోవడం జరిగింది. అలాగే పంచాయతీ, మన అసెంబ్లీలో పంచాయతీ నిధుల గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు దాదాపుగా 321 కోట్లు పంచాయతీలకు రిలీజ్ చేయడం జరిగింది. కానీ విద్యుత్ బకాయిల రూపంలో మళ్ళా పంచాయతీ నిధులంతా మొత్తం వెనక్కి తీసుకోవడం జరిగింది. ఎంత తీసుకున్నారో తెలియదు, నాకు ఐడియా లేదు ఎంత తీసుకో, ఎంత డబ్బులు వెళ్ళిపోయింది మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే మనకు ఇది ఉదయగిరి నియోజకవర్గం, 8 మండలాలు కంప్లీట్గా రూరల్ ఉండే ఏరియా ఇది, ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు, 143 పంచాయతీలు పైచిలకు ఉన్నాయి. ఇక్కడ మనకు కంప్లీట్గా మనం పంచాయతీ ఫండ్స్ మీద ఆధారపడి పంచాయతీలు నడిచే పరిస్థితి. ఆ డబ్బు కూడా మనకు లేకుండా 5 ఏళ్లలో కంప్లీట్గా వాళ్ళని పంచాయతీలను అన్నింటినీ నిర్వీర్యం చేసి సర్పంచులకి ఏ పవర్స్ లేకుండా వారిని ఆ రకంగా చేయడం జరిగింది. ఇంకో పక్కన ఇరిగేషన్ చూసుకుంటే, ఇరిగేషన్లో ఒకటి ఎగ్జాంపుల్ కావల కాలువ చూసుకుంటే, మనం ఆ కావల కాలువ మెయింటెనెన్స్ చేసిన పాపాన బాగలేదు, 5 ఏళ్ళు కంప్లీట్గా గాలి వదిలేశారు, మెయింటెనెన్సే చేయలేదు 5 ఏళ్లలో. ఇప్పుడు మనం 5 కోట్లు మొన్న రామానాయుడు గారు, మన మంత్రివర్యులు పెద్దలు రామానాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు, వారితో సమావేశమైనప్పుడు వారు 5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. రేపు పొద్దున ఎమర్జెన్సీ ఫండ్స్ కింద రాబోతున్నాయి అవి. కావలకాలం మెయింటెనెన్స్ ఒక 5 కోట్లతోటే, అలాగే జీకేఎన్ గుడ్డిపో మన నార్త్ ఫీడర్ కెనాల్ కూడా, దాని మెయింటెనెన్స్ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టింది 0. ఆర్డబ్ల్యూఎస్ కింద
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.